ఖచ్చితంగా మన మండలాల్లో మన నియోజకవర్గంలో కూడా ఎన్నో సమస్యలు పడ్డాం. ఈ రోజు కూడా రౌడీ షీటర్లు, దొంగలు, దోపిడీ చేసే వాళ్ళు, అన్న అన్యాయం పనులు చేసే వాళ్ళంతా కూడా ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళి చాలా మంది బీజీ సోదరుల్ని బయటకు వస్తే అధ్యాసం, బయటకు వస్తే ఇచ్చేస్తాం అంటూ కూడా చాలా చోట్ల భయపడిచ్చే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఆయన లెక్క తీస్తే ఈడ కూడా శ్రీరామ్ లెక్క తేలుస్తారని, ఏదైనా మా సోదరులకు కలిసి మెలిసి అండగా ఉండండి, లేదా వాళ్ళు చెప్పినట్టు ఇవ్వండి, అంతేగాని బెదిరించే పనులు మీరు చేయడానికి వస్తే మాత్రం బెదిరించడానికి నాకు గొంతుగా గట్టిగా ఉంది. బెదిరించే గొంతులు ఈ పక్క నుంచి కూడా చాలా మాటలు యువతలకు వస్తాయి, అవతలకు వస్తాయి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఈ రోజు మనము ఒక దోపిడీని ఈరోజు మన నియోజకవర్గంలో చూస్తున్నాం, కార్పొరేట్ దోపిడీ. ఒకప్పుడు దొంగతనాలు అంటే దారి కాసుకోబడతాండ్రి, కానీ ఈరోజు ఎట్లయిపోయిందంటే కార్పొరేట్. ఈరోజు దారి కారాల్సిన అవసరం లే, ఇందాక ప్రసాద్ అని చెప్పినట్లు ఎంఆర్ ఆఫీస్ గేట్ కానీ ఓడుకుంటే చాలు, ఏమేమి చేయాలో అన్ని చేయొచ్చు అన్నమాట. ఈ రకంగా ఒక కార్పొరేట్ దోపిడీ అనేది ఈ నియోజకవర్గంలో మొదలైపోయింది. ఆ కార్పొరేట్ దోపిడీని ఏమి చేసినట్టు ఉండదు, ముసుగేమి ఉంటుంది, గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అంటూ గుడ్ ఈవినింగ్ అంటూ మూడు ముసుగులు పెట్టాడు అనమాట. ఈ ముసుగులు అన్ని పెట్టేసి ఈ ముసుగుల్లో ఈరోజు ఎంత మంది ఈరోజు మన నియోజకవర్గంలో ఇబ్బందులు పడుతూ పోయారు, ఎంతమంది రైతులు ఇబ్బంది పడుతూ పోయారు, ఎంతమంది బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. ఇందాక మీకు చెప్పిన డబ్బులు సంపాదించా, దాన్ని ఖర్చు పెట్టుకునే స్వాతంత్రం కూడా నాకు లేని పరిస్థితి ఈరోజు ధర్మవరం నియోజకవర్గంలో ఏర్పడిందంటే ఒక్కసారి ఆలోచన చేస్తాను. నేను మొన్నటి వరకు తెలుగుదేశం శ్రీరామ్ పాదయాత్ర చేస్తున్నాడు, పాదయాత్ర చేస్తూ అవి లేవు ఇవి లేవు అన్నారు. అరే మీరేమన్నా చేసింటే చెప్పండి, మీరు వేసిన రోడ్లు ఏమైనా మేమేమైనా పీకేసినామా? పీకేలే కదా, మీరు చేసిన అభివృద్ధి ఏమైనా పీకేసినామా? లేదు కదా. ప్రతిదీ కూడా మనమున్నప్పుడే చేయడం జరిగింది. అభివృద్ధి అందరికీ కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేయడం జరిగింది. మనమందరం కూడా ఆలోచించుకోవాల్సింది ఎవరి వల్ల మేలు జరిగింది. ఈరోజు చంద్రబాబు 100 చెప్తున్నాడు, నేను వస్తే అది చేస్తా ఇది చేస్తాను. నేను ఒక్కటి అడుగుతాను మహిళా సంఘాలందరినీ, మీ సంఘాలు అన్ని రుణాలన్నీ మాఫీ చేస్తా ఉన్నాడు కదా, బంగారం అంతా ఇడిపించా అన్నాడు కదా, ఎంతమందికి బంగారం ఇడిపించినాడు చెప్పాను తల్లి? ఎన్ని సంఘాలకు డబ్బులన్నీ క్లియర్ చేసినాడు చెప్పమనండి? ఒక్కరికి చేయలే. చేయకపోగా మనకు 2 రూపాయల వడ్డీలు, 5 రూపాయల వడ్డీలు, బ్యాంకుల నుంచి నోటీసులు ఇవన్నీ కూడా రావడం జరిగింది. వచ్చినాయి లేదమ్మా, ఎన్ని డిఫాల్ట్ అయిన సంఘాలు. ఈరోజు మనం ఏదైతే చెప్పామో దానికి పద్ధతిలో సంక్షేమంలో సంబంధించి, ఆసరాకు సంబంధించి మీ మహిళా సంఘాల్లో ఎంతైతే డబ్బులు ఉన్నాయో 4 విడతల్లో క్లియర్ చేస్తామన్నా అవుతున్నాయా లేదా? ఇంకా 4 విడత 23వ తేదీ పడుతుంది. ఇవన్నీ చూసుకొని మళ్ళీ కాపీ కొట్టుకుంటా వచ్చేది. 40 ఏళ్ళ నీ అనుభవంలో ఎవరికి మేలు చేసావు? నేను ఇది చేశానని చెప్పుకోవడానికి లేని అమరావతిని ఉందని చూపించావు. ఈ విధంగా ప్రతి సందర్భంలోనూ కూడా మనల్ని మోసం చేసుకుంటూ మభ్య పెట్టుకుంటూ వచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ.